నా పేరు పవన్ కుమార్. బిగ్ బాస్ సీజన్ 5 చూస్తున్నారా? సో ఇప్పటి వరకు 30 డేస్ కంప్లీట్ అయింది కదా, సో ఎట్లా అనిపిస్తుంది ఈ సీజన్? మంచి అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? సో మరి ఈ వీక్ అంటే ఈ 5th వీక్ నామినేషన్స్లో ఈసారి ఎప్పుడూ లేనట్టు 9 మంది ఉన్నారు, మరి వీళ్ళలో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? లోబో. లోబో ఎందుకు లోబో ఎలిమినేట్ అవుతాడు అనుకుంటున్నావు? ఫైటింగ్ ఓకే చేస్తాడు, ఇంకోటి అంటే ఆయన మాట్లాడడం పద్ధతి బాగాలేదు అందుకని. ఓకే, సో అంటే మరి ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ మధ్య అంటే ఈ వీక్లో జరిగినటువంటి టాస్క్లు అవన్నీ చూసుకుంటే మిగతా వాళ్ళు అంటే ఎవరు మంచిగా ఆడుతున్నట్టు అనిపిస్తున్నారు? గేమ్ పరంగా ఎవరు మీకు బెస్ట్గా అనిపిస్తున్నారు? యాంకర్ రవి, జెస్సీ, ఇలా. సో అంటే ఏం నచ్చుతుంది వాళ్ళల్లో? అంటే యాంకర్ రవి మీద కొంచెం అంటే ఓకే, యాంకర్ రవి అంటే కొంచెం నెగిటివిటీ మొన్నటిదాకా కొంతమంది వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడని రకరకాలుగా అనుకున్నారు. సో ఇప్పటి వరకు ఓకే అనిపించినా సరే గతంలో అనిపించింది, నీకు ఎట్లాంటి చేంజ్ అనిపించింది యాంకర్ రవిలో? మంచిగా మాట్లాడతాడు, ఇంకోటి అంటే మంచిగా ఉంటాడు కాబట్టి అందరితో జోక్స్ మజాక్స్ అట్లా ఉంటుంది రవితో. ఓకే, సో మరి వరస్ట్ ఎవరు అనిపిస్తున్నారు ఇప్పటి వరకు ఆట తీరులో చూసుకున్నట్లయితే? లోబో మంచిగా. అంటే వరస్ట్ ఎవరు? వరస్ట్ అంటే జెర్సీ. జెర్సీ వరస్ట్ అనిపిస్తుంది. ఎందుకు జెర్సీ వరస్ట్ అనిపిస్తుంది? యా మే ఓకే, పని చెప్తే చేయదు, చేయడు సారీ. ఓకే, సో ఎందుకు అనిపిస్తున్నాడు జెర్సీ వరస్ట్? ఎందుకు అనిపిస్తున్నాడు? ఆయన పని చేస్తే చేయడు కదా అన్న దాని గురించి. ఓకే, ఇంకోటి ఏమో ఫైటింగ్ ఎక్కువ చేస్తాడు. మరి ఇప్పుడు రీసెంట్ టాస్క్లో అంటే చాలా మంది జెస్సీ క్రేజ్ పెరుగుతుంది, మంచిగా టాస్క్లో నేను టాస్క్లో కూడా కొంచెం శ్రీరామచంద్రతో గట్టిగా ఫైట్ చేసి మరీ కొంచెం క్రేజ్లోకి వచ్చిండు. సో ఈ వారం నామినేషన్స్లో ఉన్నా సరే తను సేవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నారు, మరి దీనికి సంబంధించి మీ ఒపీనియన్ ఎలా ఉంది? అతను సేవ్ అవుతాడా లేకపోతే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? సో మరి ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు ఈ సీజన్లో ప్రస్తుతానికి అంటే మిగతా సీజన్లతో పోల్చుకుంటే ఇప్పుడు నాగార్జున హోస్టింగ్ ఎలా అనిపిస్తుంది? ఆయన యాంకరింగ్ ఎంత చేయటం మంచి అనిపిస్తుంది? ఆయన యాంకరింగ్ తో ఏమి ఇష్టం? నాగార్జున మాట్లాడతాడు, ఇంకోటి ఏమో అందరిని మంచి చూస్తాడు, అందరినీ ఏం చేస్తారు ఎట్లా చేస్తారు అని చూస్తాను అంటాడు. ఓకే, సో ఫైనల్గా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటే ఏం చెప్తావు? ఇప్పుడు ఫైనల్ అంటే జెస్సీ అన్న, లోబో అన్న, ఇద్దట్లో ఎవరు అన్న ఒకళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, 30 డేస్ కంప్లీట్ అయింది కదా, సో ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు పర్లేదు అనిపిస్తుంది, ఇంతకు ముందు కొంచెం డిస్టర్బ్గా బాగాలేదు అనిపిస్తుంది. మరి ఈ వారం నామినేషన్లో అంటే ఈసారి ఎప్పుడు లేనట్లు ఈ 5th వీక్ 9 మంది ఉన్నారు నామినేషన్లో, సో మరి ఈళ్ళలో ఈ 9 మందిలో నుంచి ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? జెస్సీ అనుకుంటున్నాను. ఎందుకు జెస్సీ ఎలిమినేట్ అవుతాడు అనుకుంటున్నావు? అతనికి ఏదన్నా చెప్పినా పని అతను గొడవ పెట్టుకుంటున్నా అందరితో, అంటే కాంప్రమైజ్ అవ్వట్లే ఎవరితో, అందుకు నచ్చట్లే. మరి ఇప్పుడు ఓకే అంటే ఎలిమినేట్ అవుతాడు అనుకుంటున్నా. అంటే మరి ఇప్పుడు ఈ రీసెంట్ ఎపిసోడ్స్ చూసినట్లయితే జెస్సీ కొంచెం తన క్రేజ్ పెరిగింది, తను బాగా ఆడుతున్నాడు, మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే తను కొంచెం ఇంకా టాస్క్లలో ఫైట్ చేస్తున్నాడు అని. ఆడిన ఆటకి అలా అనిపిస్తుందేమో, నిన్న కొంచెం బాగా ఆడాడు కాబట్టి కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఎలా అనిపించింది మరి నిన్న శ్రీరామచంద్రకి జెస్సీకి మధ్య ఆ ఫైట్ జరిగింది కదా, సో టాస్క్లో దాంట్లో ఎవరు కరెక్ట్ గెలుస్తాడు అనుకున్నాము, కానీ జెస్సీ గెలిచాడు, బాగానే అనిపిస్తుంది. సో ఇప్పుడు నీకు అంటే ఇప్పుడు ఉన్న హౌస్ మేట్స్ లో నీకు బెస్ట్ గా అనిపించే కంటెస్టెంట్ ఎవరు? షణ్ముఖ్. షణ్ముఖ్ మరి షణ్ముఖ్ సరిగా గేమ్ ఆడట్లేదు అని అంటున్నారు, అంతా సైలెంట్ గా ఉంటున్నాడు అంటున్నారు, మరి ఏంటి ఏంటి పరిస్థితి ఎట్లా అంటే? అతను కొంచెం బయట పడట్లేదు, సైలెంట్ సైలెంట్ గా ఉంటున్నాడు అంతే. ఓకే, మరి వరస్ట్ ఎవరు ఆడుతున్నారు వీళ్ళు తొందరగా ఎలిమినేట్ అయిపోవాలనుకుంటే ఎవరు? రవి అనుకుంటున్నారు. రవి ఏ ఎందుకు? రవి క్రేజ్ ఉంది, మంచి యాంకర్ అని అందరూ అంటున్నారు, రవి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాం అంటే అతని గురించి తెలుస్తున్నాయి కదా, అదేంది ఫ్యామిలీ మెంబర్స్ తో ఎట్లా ఉంటున్నాడు, హౌస్మేట్స్ తో ఎలా ఉంటున్నాడో తెలుస్తుంది కాబట్టి అంత మంచి అనిపించట్లేదు అతను. సో ఇప్పుడు షణ్ముఖ్ ఫేవరెట్ అన్నావు కదా, షణ్ముఖ్ సిరి జెస్సీ ముగ్గురు కలిసి ఉంటున్నారు, వీళ్ళు కలిసి గేమ్ ఆడుతున్నారని చాలా మంది అనేక రకాలుగా మాట్లాడుతున్నారు కదా, సో మరి వాళ్ళు కలిసి అట్లా ఉండటం బెటరేనా లేకపోతే విడిపోవాలా? సిరి వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉందంటావా షణ్ముఖ్కి? ఏం లేదు, ఇంకా తను అది సపోర్ట్ చేస్తున్నా. ఓకే, సో అంటే వీళ్ళు